అప్పుడెప్పుడు గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఘటనతో వెన్ను నొప్పి పాలైన పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆ నొప్పి నుంచి కోలుకోవటం లేదు. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా పవన్ ను విపరీతంగా ఇబ్బంది పెట్టిన వెన్ను నొప్పి ఎన్నికల పూర్తయిన తర్వాత కొద్ది రోజుల పాటు ఏకంగా మంచానికే పరిమితమయ్యేలా చేసింది. ఆ తర్వాత కొద్దిగా కోలుకున్న పవన్ పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించేందుకు ప్రయత్నించాడు. కానీ నొప్పి మళ్ళీ ఇబ్బంది పెడుతుందట. చాలా పర్యటనలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇటీవలే నొప్పి నుంచి కాస్త కోలుకున్న పవన్ మళ్ళీ పార్టీ కార్యక్రమాలు మొదలు పెట్టాలని భావించగా నొప్పి మళ్ళీ తిరగబెట్టింది. పవన్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావటం పార్టీ కార్యకర్తలను అభిమానులను కలవరానికి గురిచేసింది. పవన్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన తగ్గించేందుకు పవన్ స్వయంగా ట్విట్టర్ వేదికగా తన ఆరోగ్యం గురించి స్పందించాడు. విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి పవన్ హాజరు కావాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోతున్నానని పత్రిక ప్రకటన చేశాడు. రౌండ్ టేబుల్ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరపున నా తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానని పవన్ ప్రకటనలో తెలిపారు. డాక్టర్ సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చినప్పటికీ సాంప్రదాయ వైద్యంపై ఉన్న నమ్మకంతో ఆ దిశగా వెళ్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ అందరిలో కలియతిరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.